वेलकम टू जेपी न्यूज नेल्लूर जिला नायडुपेट आरएन गेस्ट हाउस वद्द निडु सूलूरुपेट एमएलए किलिवेटी संजीवय्य 104-108 वाहनालनु पच्चजेंडा ऊपि प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పునర్జీవం పోసుకున్న ఆపద్బాంధు వాహనమిదని నాడు దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108-104 వాహనాలు చంద్రబాబు అధికారంలోకి రాగానే నిలిచిపోతాయని నేడు వైఎస్ఆర్ తనేడు ముఖ్యమంత్రి కాగానే తిరిగి ప్రారంభించడం ప్రజల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు అర్థమవుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కట్టా వెంకటరమణారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, కామిరెడ్డి రాజారెడ్డి, చేవూరు చెంగయ్య, రత్నశ్రీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈరోజు 108-104 నిన్ననే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 1088 వాహనాలు మండలానికి ఒక 104 ఒక 108 వాహనాలు చొప్పున ఇవ్వడం జరిగింది। ఇది ఈ 108 కానీ 104 కానీ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు मरी वारु एर्पाटु चेसिनटुवंटि 108 104 गत प्रभुत्वंलो निर्लक्ष्यानिकि गुरै एक्कड वेसिन गोंगल आ विधंगा राजशेखर गारि तर्वात ई तेलुगुदेशं प्रभुत्वं चंद्रबाबु नायडु गारु आ 108 नि उपयोगं लेकुंडा प्रजलकु उपयोगं लेकुंडा एक्कड रिपेर चेसिन वेहिकल आगिपोवडं मरी आ 108 सिब्बंदि गानी 104 सिब्बंदि गानी सरिगा जीतालु इव्वकपोवडं ड्रैवर्लकु जीतालु इव्वकपोवडं మెయింటెనెన్స్ చేయకపోవడం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 1088 వెహికల్ని మరి అధునాతన వసతులతో ఇప్పుడు చూసే 108 వెహికల్ చూస్తే ముగ్గురు వ్యక్తులకి ఆక్సిజన్ అందించే సదుపాయం అక్కడే ఈసీజీ చేసే సదుపాయం మరి 104 చూస్తే అక్కడే డాక్టర్ మరి ల్యాబ్ అసిస్టెంట్ మరి వాళ్ళు కూర్చొని మందులు ఇచ్చేదానికి టెస్టులు చేసేదానికి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి వస్తువులు కావాలనో అన్ని వస్తువులు కూడా దొరికి అధునాతన పద్ధతిలో ఈ 108లు 104ని అందించడం నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు మరి జెండా ఊపి అన్ని రాష్ట్రం నలుమూలలకి మరి వెహికల్ పంపించడం మరి ఆ వెహికల్ ఈరోజు నెల్లూరు చేరడం నెల్లూరులో ఉదయాన్నే గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మరి జిల్లా కలెక్టర్ గారు అందరూ జెండా ఊపి మరి అన్ని మండలాలు కూడా పంపించడం జరిగింది। అదే కార్యక్రమంలో భాగంగా మనకు కూడా ఆరు మండలాలకి ఆరు 104లు ఆరు 108లు రావడం జరిగింది। మరి వాటిని నాయుడుపేటలో ఈరోజు జెండా ఊపి అన్ని మండల హెడ్ క్వార్టర్స్కి మండలకు పంపించడం జరిగింది। వీటి ద్వారా ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో చేసిన కార్యక్రమం ఇది రాజశేఖర చేసిన కార్యక్రమం దాని కొనసాగింపు ఇది ఆరోగ్యశ్రీ కూడా బలోపేతం చేసి ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఒక దృక్పథంతో మరి ఈరోజు చేసిన కార్యక్రమాన్ని చాలా గొప్పది మరి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకించి సూలిపట్టి ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపడుతున్నాం। ఇందాకనే ఇక్కడ ఒక పెద్ద మనిషి మరి ఎట మాట్లాడిన అది కానీ 108 గురించి 104 గురించి ఆ పెద్ద మనిషి మాట్లాడంటే ఎందుకన్నా సిగ్గుమంది పదం కొనుడు ఈ రాష్ట్రంలో ప్రజారంజక పాలన ప్రజల పాలన ప్రజల యొక్క ప్రజలకి మనసెదిగి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన జరుగుతూ ఉంది। దీన్ని కూడా విమర్శించే స్థాయికి దిగదారంటే ఎందుకన్నా దొరకడం లేదు। గత ప్రభుత్వాలు మనం చూసాం నీళ్ళ చెట్టు కానించి ఇసుక కానించి మట్టి కానించి అన్నీ దోచుకొని చిన్న విషయం ఇల్లు కానించి పెన్షన్లు కానించి అన్నీ దోచుకొని తిని ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపడించి అప్పులు నెట్టిపోయిన చంద్రబాబు నాయుడు గారికి వారి శిష్యులకి ఈ గణపడకుండా ఏదో ఇంత ఒక మహత్తరమైన కార్యక్రమం ప్రపంచ దేశాలు చూస్తున్నాయిట। ఈ ముఖ్యమంత్రి వైపు ఒక యువ ముఖ్యమంత్రి ఇల్లి అద్భుతాలు చేస్తా ఉన్నాడు।